అయోధ్య పగిలి జంకీ హై కాశీ మధుర బాకీ హై అనే 90వ దశకంలో ఇచ్చిన నినాదం యొక్క వ్యూహాత్మక ఆచరణ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. 1991లో ఒక చట్టం చేశారు, దాని ప్రకారం అయోధ్య మినహా మరే యొక్క ప్రార్థనా స్థలంలోనైనా సరే యథాతథ స్థితిని కొనసాగించాలి, వాటి మీద వివాదాలు ఏవనెత్తకూడదు అని చాలా స్పష్టంగా భారత పార్లమెంట్లో అన్ని పార్టీలు కలిసి తీర్మానించి, అటువంటి చోట జ్ఞానవాపే మాస్క్ మసీదు, అది కాశీ విశ్వేశ్వరాలయాన్ని ఆనుకునే ఉంటుంది, అది ఆనుకునే ఉంటుంది, అది చరిత్ర చెప్తూనే ఉంది. అక్కడ 17వ శతాబ్దంలో అక్కడ జరిగినటువంటి అనేక ఘర్షణల్లో కొంత భాగంలో మసీద్ కట్టారు అనే ఒక కథనము, కొన్ని ఆధారాలు, కొంత అస్పష్టత. ఇలాగే ఇన్ని దశాబ్దాలు, ఇన్ని వందల ఏళ్ల నుంచి ఇరు మతాల వాళ్ళు అక్కడ ప్రార్థనలు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు హఠాత్తుగా వారణాసి న్యాయస్థానం అజయ్ కుమార్ మిశ్రా అనే ఆయన సర్వే చేయమని పంపించడం, అది ఉద్రిక్తతకు దారితీయడం, దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు ఏమో తీసుకోవడానికి నిరాకరించడం, దాన్ని వీడియో తీసి అక్కడ అది కనబడింది ఇది కనబడింది అని చెప్తున్నారు. ఒకటి, అక్కడ మసీదు ఆలయం ఆనుకునే ఉంటే అది కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఏం జరిగింది, అనేక ఆలయాలు లేదా అనేక మసీదులు, అనేక బౌద్ధ జైన ఆరామాలు చరిత్రలో అనేక మార్పులకు గురయ్యాయి వందల ఏళ్ల క్రమంలో. ఇది సుదీర్ఘ చరిత్ర కలిగిన దేశంలో వీటన్నింటినీ ఇప్పుడు తవ్వుకుంటూ పోవాలా అనేది ప్రశ్న. పైగా భారత పార్లమెంట్ రూపొందించిన చట్టం ప్రకారం అవకాశం కూడా లేదు. ఇప్పుడు అక్కడ శివలింగం ఉంది బావిలో అనేవి చాలా ప్రచారం వెంటనే మీడియాలో జరిగిపోతుంది. నిజానికి న్యాయస్థానం ఏం చెప్పలేదు, కమిషన్ కూడా ఏం చెప్పలేదు. కానీ బయట వచ్చేసిందంటే ఈ ప్రకారం దేశవ్యాప్తంగా కూడా తెలంగాణలో 72 వివాదాస్పద స్థలాలు ఉన్నాయి వాళ్ళ జాబితా ప్రకారం. బెంగాల్లో 124 ఉన్నాయి, అస్సాంలో 142 ఉన్నాయి. భారతదేశ వ్యాపితంగా హిందూ ముస్లిం వివాదానికి అవకాశం ఇచ్చేటటువంటి అనేకానేక యాత్రాస్థలాలు, ప్రార్థనా స్థలాల మీద సంఘ పరివార్ సిద్ధంగా ఉంది వివాదాలతో. వీటిని న్యాయస్థానాల్లో కూడా సవాల్ చేయడానికి లేదు, అయోధ్య వివాదం నడుస్తూ ఉంది కాబట్టి అది నడిచింది తప్ప. అందుకని ఇక్కడ జ్ఞానవాపీ మసీద్ అనేది, ఆ పక్కన విశ్వేశ్వరాలయం అనేది ఇప్పటివరకు ఏ విధంగా ఉన్నాయో వాటిని కొనసాగించడం, ప్రశాంతతను కాపాడడం ముఖ్యం తప్ప ఒకదాని తర్వాత ఒకటి తవ్వుకుంటూ పోతే. తాజ్మహల్లో 22 గదులు తెరవాలన్న అందులో ఏమీ లేదని పురావస్తు శాఖ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఉండొచ్చు ఉండకపోవచ్చు, పాత గాయాలు కెలకటం అన్నది ఏమన్నా మేలు చేస్తుందా మన భవిష్యత్తుకు అనేది చాలా ముఖ్యం. భిన్న మతాలకు నిలయమైన ఈ దేశంలో చరిత్రలో గడిచిన ఘటనలను తిరిగి ఆజ్యం పోసేటటువంటి రాజకీయ వ్యూహం మంచిది కాదు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులతో సంఘ పరివారం సాగిస్తున్న ఈ అనర్థకమైనటువంటి వ్యూహాలు, రాజకీయాలు కట్టిపెట్టడం చాలా మంచిది. న్యాయస్థానాలు కూడా ఎంతో నిగ్రహంగా ఉండాలి. అయోధ్య వివాదం కూడా ఫైజాబాద్ స్థానిక మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వుతో మొదలైంది రెండవసారి. ఇప్పుడు ఇది కూడా వారణాసి కోర్టు చెప్తుంది, దాని మీద సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఉంటుంది. ఇదంతా కూడా చాలా అభ్యంతరకరంగాను ఆందోళనకరంగాను ఉన్నటువంటి అంశం. పాత గాయాలు కలగకూడదు, కొత్తగా సామరస్యాన్ని పెంచుకోవడం మీద దృష్టి పెట్టాలన్నది ఇక్కడ ముఖ్యమైన అంశం.